తరం నుంచి తరం దాకా ఈ అవిశ్వాసం కొనసాగుతూనే ఉంది. ఇది కాంగ్రెస్ కి అలవాటే. కాంగ్రెస్ దేశంలో అస్థిరత్వాన్ని రేపడం కోసం అవిశ్వాస తీర్మానం అనే ప్రత్యేక విషయాన్ని దురుపయోగం చేసింది. మనం పేపర్లలో చదివాం, అవిశ్వాస తీర్మానాన్ని ప్రస్తావించిన వెంటనే ప్రకటన చేశారు. మా దగ్గర నంబర్లు లేవని ఎవరు చెప్పారు? ఆ అహంకారం చూడండి. నేను మరోసారి అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను, 1999 రాష్ట్రపతి భవనం ఎదురుగా నిలబడి ప్రకటన చేయడం జరిగింది. మా దగ్గర అయితే 272 సంఖ్య ఉంది. అలాగే మాతో పాటు ఇంకొందరు కలవబోతున్నారని 272 దేశం మొత్తంలో. తర్వాత అటల్ గారి ప్రభుత్వాన్ని కేవలం ఒక్క ఓటుతో పడగొట్టారు. కానీ వాళ్ళే ఎవరైతే 272 అని ప్రకటన చేశారో అది ఢొల్లని తేలింది. అలాగే 13 నెలలకే దేశాన్ని ఎన్నికల వైపు తీసుకెళ్లాల్సి వచ్చింది, దేశాన్ని ఎన్నికల్లోకి నెట్టాల్సి వచ్చింది. గౌరవనీయులైన అధ్యక్ష, ఆ తరువాత ఒక స్థిరమైన దేశం, దాన్ని అస్థిరం చేయడం కోసం ఆటలాడడం జరిగింది. రాజకీయమైన స్థిరత్వం ద్వారా తమ స్వార్థాన్ని నెరవేర్చుకోవడం, ఇది కాంగ్రెస్కి అలవాటుగా మారింది. 1979 రైతు నాయకుడు మట్టిలో మాణిక్యం చౌదరి చరణ్ సింగ్ గారిని ముందుగా సమర్థన అనే భ్రమ కలిగించారు. ఆ తరువాత వెనక్కి తీసుకున్నారు. ఒక రైతుకి ఒక కార్మికుడికి ఇంతకన్నా పెద్ద అవమానం ఇంకేం ఉంటుంది? చంద్రశేఖర్ గారిని కూడా అదే విధంగా అవమానించారు. పద్ధతులు వేరైనా విషయం ఒకటే, ముందుగా స్నేహం అనే తాడు విసిరారు. ఆ తర్వాత మోసంతో అతన్ని వెనక్కి లాగేశారు. ఇదే ఆట సాగుతోంది, ఇదే ఫార్ములా 1997 మళ్ళీ ప్రయోగించడం జరిగింది. ముందుగా దేవగౌడ గారిని అవమానించడం జరిగింది. ఆ తర్వాత ఇంద్రకుమార్ గుజ్రాల్ గారి వంతొచ్చింది. అది దేవగౌడ గారైనా, అది ములాయం సింగ్ యాదవ్ గారైనా, కాంగ్రెస్ వాళ్ళకేం చేసిందో ఎవరు చెప్పగలరు? మట్టిలోంచి పుట్టారు, తమ శ్రమతో జనాల హృదయాల్లో చోటు సంపాదించుకున్న వాళ్లను జననేత రూపంలో పుట్టుకొచ్చిన వాళ్ళు ఆ నేతలను ఆ దళాల మీద కాంగ్రెస్ కుట్ర చేసింది. అలాగే మళ్ళీ మళ్ళీ దేశాన్ని అస్థిరత వైపు నెట్టి పాపం చేసింది. కాంగ్రెస్ ఎలా అయితే తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి 2-2 సార్లు విశ్వాసాన్ని కొనుక్కునే ప్రయత్నం చేసింది, ఓటుకు బదులు నోటు, ఈ ఆట ఎవరికి తెలీదు.